సుగంధ ద్రవ్య పంటగా అల్లం సాగుకు ఇటీవల ప్రాధాన్యత పెరుగుతోంది. వాణిజ్య సరళిలో దీని సాగుకు రైతులు ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అల్లం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పంట సాగు కోసం ప్రస్తుతం విత్తనం సేకరించే సమయం. ఈ దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుగంధ ద్రవ్య పంటగా అల్లం విశిష్టత నానాటికి పెరుగుతోంది. పచ్చి అల్లాన్ని సుగంధ ద్రవ్యంగా, ఎండబెట్టిన అల్లాన్ని పొడి చేసి వివిధ పదార్థాలు ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. అల్లం వినియోగం పెరగడంతో పంట పండించిన రైతుకు కాసుల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీని విస్తీర్ణం సుమారు 22,000 ఎకరాలు మాత్రమే ఉండటం కూడా అల్లానికి మంచి రేటు రావటానికి కారణంగా కనిపిస్తోంది. 2012-2015 ఆర్థిక సంవత్సరాల్లో కిలో అల్లానికి రైతు స్థాయిలో 100 రూపాయల పైన ధర పలకడంతో రైతులు మంచి ఫలితాలు సాధించారు. ఈ ఏడాది ప్రస్తుతం కిలో ధర 40 రూపాయలుగా ఉంది. సాధారణంగా అల్లం సాగుకు విత్తనం రేటును బట్టి ఎకరాకు 1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. కనీసం 100 క్వింటాళ్ల దిగుబడిని సాధించవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన రైతాంగం ఎకరాకు 150 నుంచి 250 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. దీంతో కిలోకు 30 రూపాయల ధర సాధించినా ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అల్లాన్ని మెదక్, విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ మొదటి పక్షం వరకు అల్లం విత్తుకునే అవకాశం ఉంటుంది. ప్రాంతాల వారీగా విత్తే సమయంలో పెద్దగా మార్పులుండవు. అల్లం విత్తేందుకు పచ్చిదుంపను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరాకు 800 నుంచి 1000 కిలోల విత్తనపు దుంప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా అల్లం సాగు చేపట్టే రైతులు విత్తనం సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. సాధారణంగా అల్లం పంటకాలం 7-8 నెలలుంటుంది. అంటే జూన్ నెలలో విత్తితే జనవరి కల్లా పంట పూర్తవుతుంది. ఈ సమయంలో విత్తనం సేకరించి ఏప్రిల్ మే నెల వరకు పచ్చిదుంపను నిల్వ చేయాలంటే చాలా కష్టం. అయితే కొంతమంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు పంటకాలం పూర్తయిన తర్వాత మరో 6 నెలల పాటు భూమిలోనే ఉంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపల వృద్ధితో పంట దిగుబడి 50% వరకు పెరుగుతుంది. దీన్ని మోడెం పంట అంటారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధానం ఆచరణలో ఉంది. పంటకాలం నష్టపోకుండా అల్లం చాళ్ల మధ్య రైతులు చెరుకు నాటుతున్నారు. జనవరిలో అల్లం పక్వదశకు చేరుకుని పైరు పడిపోయిన తర్వాత 45 రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. తిరిగి మార్చి నెలాఖరుకు విత్తనంలో మొలక శాతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుంపను సేకరించి విత్తనంగా నిల్వ చేసుకోవచ్చు. అల్లం విత్తన సేకరణలో రైతులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నాణ్యమైన విత్తనాన్ని చీడపీడలు సోకని పొలం నుంచి సేకరించాలి. విత్తనాన్ని ఏప్రిల్ లేదా జూన్ మొదటి పక్షంలో నాటుతాం కాబట్టి నిల్వలో తగిన మెళకువలు పాటించాలి. సేకరించిన విత్తన దుంపలను వారం 10 రోజుల పాటు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో శంఖాకారంలో కుప్పగా పోసి పైన గోనెపట్టాలు కప్పి నిల్వ ఉంచాలి. ఆరుబయట ఎండ తగిలే ప్రదేశంలో విత్తనం నిల్వ చేయకూడదు. చెట్టు నీడన కొట్టాల్లో నిల్వ చేసే పరిస్థితి ఉండాలి. విత్తనంపై వేపాకు లేదా వరిగడ్డి కప్పి తర్వాత ఎర్రమట్టి, పేడ కలిపిన లేపనాన్ని పైన అలికినట్లయితే నాణ్యత చెడకుండా మంచి విత్తనాన్ని పొందే వీలుంటుంది. విత్తనం నాటే సమయానికి దుంపల్లోని తేమ పూర్తిగా ఆరిపోయి నెల రోజులకు మొలకలు ప్రారంభమవుతాయి. రైతుల అనుభవాల ప్రకారం 1000 కిలోల విత్తనం సేకరిస్తే దుంప ఆరుదల తర్వాత 650 కిలోలకు చేరుకుంటుంది. దీనిలో మొలకలు రాని విత్తనాన్ని గ్రేడింగ్ చేసి ఏరివేయాల్సి ఉంటుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత ఎక్కువ విత్తనాన్ని సేకరించి పెట్టుకోవడం అవసరం. విత్తనం నాటే సమయంలో దుంప నుంచి 2 నుంచి 3 మొలకలు వచ్చి 40-50 గ్రాములు బరువు కలిగి ఉండాలి. వీటిని ఎత్తైన బెడ్లపై నిర్దేశించిన యాజమాన్య పద్ధతులు అవలంబించి నాటుకోవాల్సి ఉంటుంది.